అతని పేరు నాగరాజ్. నా భార్య స్నేహితుడు. స్కూల్లోనూ కాలేజీలోనూ కలిసే చదువుకున్నాం. పెరిగాం, ఊరంతా తిరిగాం. కథలు కవితలు బ్రహ్మాండంగా రాస్తాడు. నాకు ఇన్స్పిరేషన్ వాడే. నేను చెన్నైకి వచ్చి కష్టపడి ఒక మంచి స్థితికి వచ్చాను. కాని వాడు ఊళ్ళో పేకాటా తాగుడు అంటూ నాశనం అయిపోయాడు. వాణ్ణి మార్చడానికి ఎంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. వాడికి పెళ్ళై ఒక పాప కూడా పుట్టింది. అప్పుడైనా మారతాడనుకున్నాను. వాడు మారనే లేదు. ఒకసారి డబ్బు కోసం పెళ్ళం మెళ్ళో చైన్ లాగుతున్నప్పుడు ఆమె కంగారులో కిందపడి తలకు దెబ్బ తగిలి అక్కడే చనిపోయింది. 6 నెలలు జైల్లో ఉన్నాడు. వాడి కూతురు పెద్దమ్మ ఇంట్లో పెరిగింది. వీణ్ణ అమ్మాయి తన తండ్రిగా అంగీకరించనే లేదు. జైలు నుంచి వచ్చాడు. తన కూతురు వచ్చి వీణ్ణి చూడనే లేదు. వాడితో మాట్లాడడానికి, వాణ్ణి క్షమించడానికి, అంతెందుకు? వాడి మీద కోపడ్డానికి కూడా ఎవరూ లేరు. మరణశిక్ష కంటే ఎంతో దారుణమైన శిక్ష రాది. ఆ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. నేనే మనసొప్పుకోక ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాను. డాక్టర్స్ అందరూ చూశారు, కానీ ఏమీ చెయ్యలేమన్నారు. బంధువులంతా వదిలేశారు. కానీ ఒక మిత్రుడిగా నేను వాణ్ణి వదిలేయలేకపోతున్నాను. అందుకే నా పనులన్నీ వదిలేసుకుని ఇక్కడికొచ్చి వీణ్ణి చూసుకుంటున్నాను. ఇంతకాలం వాడు మారతాడని ఎదురు చూశాను. ఇప్పుడు వాడి చావు కోసం ఎదురు చూస్తున్నాను. ఫ్లాష్ బ్యాక్ అంటే ఇలా సాడ్ గానే ఉంటుంది కదరా సార్. మీలాంటి గొప్ప వాళ్ళకి కష్టాలే ఉండవు అనుకున్నాను సార్. రే వెంకీ, కష్టాలనేవి నీ షాపుకొచ్చే కస్టమర్స్ తల మీద వెంట్రుకల్లాంటివిరా. కొందరికి చాలా ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి చాలా తక్కువగా ఉంటాయి. కానీ లేకుండా ఉండనే ఉండవురా. గుండు కొడితే కొత్తగా మలవబోతున్నాయని అర్థంరా. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏంట్రా? నేను నిన్ను బాగా కష్టపెడుతున్నానట్రా. ఎందుకురా అలా మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఎన్ని విషయాలు ఒక్కటిగా చేసుంటాం. ఇప్పుడు కూడా ఇద్దరం ఒకే విషయం కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఏమైందిరా నీకు? మాట్లాడకుండా నిద్రపో. నేను బాగున్నప్పుడే పెళ్ళాన్ని చంపుకున్నాను. ఇప్పుడు చావాలని అనుకుంటున్నప్పుడు గొడవ పెట్టుకుని తిరిగి పడుకున్న పెళ్ళంలాగా చావు పక్కనే ఉంది. కానీ నన్ను కరుణించడం లేదు. రే వివేక్, నాకు హెల్ప్ చేస్తావంట్రా? చెప్పు. నేను నా బిడ్డను చూసుకోవాలరా. తన్ని బంగారు తల్లి అని ఒకసారి పిలుచుకోవాలరా. తన్ను చూస్తే నేను సంతోషంగా త్వరగా చనిపోతాడ్రా. చేస్తావట్రా.